Hi friends, welcome to my channel. Nenu me Jyoti Prasad. Ee roju maa intlo pachi chepala pulusu. Okay, chepalu teesukoni chakkaga kadigi pettukunnamu. Chepalu smell raakunda ante neeju vasana raakunda undali ante ila fresh ga kadigina tarvata chepa mukkalu nimmakayalu teesukoni veetini cut chesi ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఈ చేప ముక్కలోకి పిండుకుందాం అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నిమ్మరసాన్ని చేప ముక్కలకు చక్కగా పిండుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉప్పు వేసి ఇప్పుడు ముక్కల్ని వాటర్తో కడిగేసుకుందాం చేప ముక్కలు సూపరంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం గనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఉప్పు పసుపు కారం ఆయిల్ పోసుకుంటున్నాం ఫిష్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పసుపు కారం ఉప్పు ఆయిల్ మూడు వేసి ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా చక్కగా చేత్తో ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ముక్కలు ఇలా ముక్కలన్నీ మిక్స్ చేసుకొని పక్క పెట్టుకోవాలి నూట యాభై గ్రాములు 150 grams చింతపండు నానబెట్టుకొని పక్క పెట్టుకున్నాం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకొని ఇంత చేప ముక్కలు
వేసుకుందాం. నానబెట్టిన చింతపండుని పిసికి చారు ఇందులో పోసుకుందాం. ముక్కలు జాలిగిన్న అడ్డం పెట్టేసి పోసుకుందాం. ఇంకోసారి కొన్ని వాటర్ పోసి చింతపండు పిసుక్కుందాం. పిసుక్కొని చారు తీసి మళ్ళీ ముక్కలలో పోసుకుందాం. ముక్క మునిగే వరకు చారు పోసుకోవాలి. ఓకే, ముక్క మునిగిపోయిందన్నమాట. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుందాం కూరని. ఓకే, నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు బాండీలో వేసి దోరగా వేయించుకుందాం. ధనియాలు దోరగా వేగిపోయాయి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, జీలకర్ర కూడా దోరగా వేగిపోయింది. నెక్స్ట్ మెంతులు. ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మెంతులు. మెంతులు కొన్నే తీసుకున్నాం ఎందుకంటే చేదు ఉంటుంది వాటికి. మెంతులు ఇవి సరిపోతాయి. జీలకర్ర, ధనియాలు, మెంతులు మూడు వేయించుకుందాం. చక్కగా పొడి చేసుకుందాం. ఇప్పుడు మసాలా ఇలా పొడిలాగా మెత్తగా దంచుకొని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి. చేప మసాలా రెడీ అన్నమాట. ఎల్లిపాయలు వేసి చేపచ దంచుకున్నాం. చేపల మసాలా రెడీ అండి. చేప కూర కూడా దగ్గర పడ్డది. ఈ చారు ఇంకొంచెం దగ్గర పడాలి, చిక్కగా అవ్వాలన్నమాట. ఒక ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇందాక నూరు పెట్టుకున్న మసాలా వేసుకుందాం. కర్రీ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే చారు చిక్కబడిపోయి ఇట్లా సైడ్లకి ఆయిల్ తేలుతూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం కర్రీ కంప్లీట్ అయిపోయిందని మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. మీరు కూడా చక్కగా ఇంట్లో ట్రై చేయండి. చాలా
చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. కర్రీ వచ్చేసి ఒక 2 డేస్ కూడా నిలువ ఉంటుంది అన్నమాట, పాడైపోదు, త్వరగా పాడైపోదు. ఓకే, మీరు కూడా ట్రై చేసి మీ కర్రీ కూడా ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఫీల్గా ఉంటుందన్నమాట. మన వీడియోస్ పబ్లిక్లోకి వెళ్తేనే కదండి మన ఛానల్ ఇంప్రూవ్ అయ్యి మరి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వగలుగుతుంది కదా. అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, అండ్ ఫర్దర్గా నన్ను సపోర్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం కర్రీ మూత పెట్టి. కర్రీని గంటతో కాకుండా ఇలా చక్కగా కలుపుకోండి. తిప్పేసి గంటతో తిప్పడం వల్ల ముక్కలు చిదిరిపోతాయి కాబట్టి ఇలా చక్కగా ఇలా తిప్పుకుంటే మసాలా కూడా కలిసిపోతుంది, ముక్కలు కూడా చిదిరిపోవు. ఓకే, ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అన్నమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవడమే. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మొక్కల గురించే కాదు, అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేయండి. ఓకే, ఉంటా మరి.